గైస్ ఇక్కడ చూడండి హైయెస్ట్ స్పీడ్ 141 అయితే టచ్ అయ్యింది కొత్త వందే భారత్ లో ఉండగా పాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని ఎందుకు చేస్తున్నాను నేను మన వందే భారత్ ఏమైంది వైట్ కలర్ ట్రైన్ ఈ రోజు మనం మోసపోయాం మీ అందరికీ డౌట్ రావచ్చు కదా వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది హే గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో తో మీ ముందుకు వచ్చాను రైట్ నౌ నేను న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తుంటారు కదా ఏ ట్రైన్ చేయబోతున్నానో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది ఫిర్బి మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను ఈ రోజు అయితే న్యూ ఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా గెల్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ని అయితే రివ్యూ చేయబోతున్నాను వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో మిమ్మల్ని కట్రా అయితే తీసుకెళ్లిపోతాను డిజిటల్లీ మీరు కూడా చూడండి ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్టీమ్ లోకో ని అయితే చూడండి అదేనండి మన కోల్ లోకో సో లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు మాట్లాడుకుందాం సో గైస్ మనం ప్రస్తుతం ఉన్నది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 సైడ్ ఇక్కడ చూడండి బయట ఈ బ్రాండింగ్ అంతా కూడా కొత్తగా చేసిందండి ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు లేదు ఇన్క్రెడిబుల్ ఇండియా బ్రాండింగ్ గైస్ ఇప్పుడు అయితే టైం చూడండి 5:17 ఇన్ ద మార్నింగ్ అయితే అయింది మన ట్రైన్ వచ్చి 6:00 కి ఏ ప్లాట్ఫామ్ మీద ఉందో చూద్దాం పొద్దు పొద్దునే కదండి దేశ నలుమూల నుంచి రాజధానికి వచ్చే ట్రైన్లు అన్నమాట ఇవన్నీ కూడా మన ట్రైన్ ఇంకా డిస్ప్లేలో వేయలేదు ఇంకా డిస్ప్లేలో అయితే నా ట్రైన్ నెంబర్ అది వేయలేదు కాకపోతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు 14 నెంబర్ ప్లాట్ఫామ్ పైన అయితే వందే భారత్ కట్రా వెళ్ళలేదు ఉందని చెప్పి సో అక్కడికి అయితే వెళ్ళిపోదాం న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో బ్రాండింగ్ అలా ఎలా చేయలేదు అసలు ఇండియా గురించి చిత్తకుడేహరు బాగా చేశారులేండి బ్రాండింగ్ అది అదిరిపోయింది మొత్తం బ్రాండింగ్ గైస్ ఇది కరెంట్ రిజర్వేషన్ కౌంటర్ అండ్ ఎంక్వైరీ కూడా అన్నమాట మనం అయితే 14 నెంబర్ ప్లాట్ఫామ్ కి అలా వెళ్ళిపోవాలి లగేజ్ అయితే స్కాన్ చేయించుకోవాలి మనం నేనైతే ఒక చిన్న బ్యాక్ ప్యాక్ ని తీసుకెళ్తున్నా చిన్న బ్యాక్ ప్యాక్స్ ఏవి స్కాన్ అక్కర్లేదు మనం వెళ్ళిపోవచ్చు అది పరిస్థితి ఎస్కలేటర్ అయితే పని చేయట్లేదు మెట్లకి వెళ్తున్నాం గైస్ ఆ ట్రైన్ అయితే చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ నెంబర్ 11 పైన అయితే ఉంది ఏటైనా తెలుసా అది హిమాచల్ ప్రదేశ్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చి మార్నింగ్ 5:50 కి అయితే డిపార్ట్ అవుద్ది ప్లాట్ఫామ్ నెంబర్ 14 అదేంటి వందే భారత్ ఎలా ఉంది నై ఢిల్లీ ఎస్విడికే శ్రీ వైష్ణో దేవి కట్రా మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ ఇది 22439 మన వందే భారత్ ఏమైంది వైట్ కలర్ ట్రైన్ తేజస్ చేసేది ఏంటి ఈ రోజు మనం మోసపోయాం వందే భారత్ అనుకుని తేజస్ అయితే ఎక్కుతున్నాం దెబ్బ అయిపోయాం అఫ్ కోర్స్ దెబ్బ అవ్వలేదు అనుకోండి తేజస్ కూడా మనం చేస్తాం ఆల్రెడీ చేసాం కూడా కాకపోతే ఏదైనా టెక్నికల్ రీజన్ వల్ల ట్రైన్ ఏదైనా చేంజ్ చేసి ఉంటారు నా కోచ్ అయితే C10 దగ్గరికి అయితే వెళ్ళిపోతా అనుకున్నది ఒకటి అయినది ఒకటి బోల్దా కొట్టిందిరే బుల్ బుల్ పిట్ట వేడి వేడిగా మ్యాటర్ ఇప్పుడే కనుక్కున్నాను ఏం జరిగిందంటే వందే భారత్ నిన్నే వెళ్ళిందంట మెయింటెనెన్స్ కి ఐ మీన్ అంటే December 7 నుంచి మెయింటెనెన్స్ లో ఉంది ఎప్పుడు ఆ ట్రైన్ వచ్చి రిజ్యూమ్ అవుద్దో తెలియదని చెప్తున్నారు మేబీ ఒక 4-5 డేస్ అయితే పట్టచ్చు ఇంకా త్వరగానే కూడా అయిపోవచ్చు అని చెప్తున్నారు జంబల్ అక్కడ జార్మేట అయిపోయింది మంది ఇప్పుడు పరిస్థితి వచ్చేసాం మన కోచ్ దగ్గరికి వచ్చేసాం పదండి లోపలికి మనం కట్రా తేజస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం స్లైడింగ్ డోర్ అయితే కాదు మనం జరుపుకోవాలి డోర్ ని కోచ్ అయితే మటుకు చాలా చాలా లగ్జరీగా ఉంటది మన సీట్ నెంబర్ 20 అక్కడ ఉందో చూసుకుని అక్కడికి వెళ్ళిపోదాం పైన లగేజ్ స్పేస్ అది బాగానే ఉంటుంది నా బ్యాగ్ అయితే అక్కడ పెట్టాను సో సీట్ నెంబర్ 20 ఇదిగోండి నా సీట్ లో అయితే నేను కూర్చున్నాను సీట్ అయితే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఏంటనేది చూపిస్తాను మీకు ఇక్కడైతే చూడండి గైస్ స్క్రీన్ అన్నమాట మనకి ఎంటర్టైన్మెంట్ గురించి కాకపోతే కనెక్షన్ తీసేశారు మంచి స్పేసియస్ గా ఉన్న ఒక ట్రే అండ్ అలాగే లగేజ్ హోల్డర్ వాటర్ బాటిల్ హోల్డర్ షూ పెడల్ సీట్కి మధ్య గ్యాప్ అయితే మటుకు వావ్ సీట్కి పుష్ బ్యాక్ అయితే ఉంది వందే భారత్కి అయితే కింద ఉంటుంది కదా ఛార్జింగ్ సాకెట్ తేజస్లో అయితే చూడండి పక్కన ఉంటుంది ఇంగ్లీష్ పేపర్ సో పేపర్ అయితే ఇది ఇంకా ఏసీ కనెక్షన్ అయితే ఇవ్వలేదు వెయిటింగ్ అన్నమాట ఏసీ కనెక్షన్ గురించి గైస్ ఈ రోజు అయితే మనం సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాం అలాగే 655 కిలోమీటర్లు అయితే ఈ వందే భారత్ తేజస్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేయబోతున్నాం ఈ తేజస్ ఎక్స్ప్రెస్ ని నార్దర్న్ రైల్వేస్ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు ఇప్పుడు టైం అయితే 5 నిమిషాల తక్కువ 6 అయింది కదా కరెక్ట్ గా 6 ఇంటికి అయితే మన తేజస్ ఎక్స్ప్రెస్ బయలుదేరిపోద్ది ఐ మీన్ మన తేజస్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ 5 స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది అండ్ ఆఫీషియల్ స్టాప్స్ వచ్చి 3 స్టాప్స్ అండి సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ కి వెళ్లే లోపల మన ట్రైన్ వచ్చి 4 స్టేషన్లు టచ్ చేస్తుంది ఏమేంటంటే ఢిల్లీ
హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్. బేసిక్ గా నేనైతే చాలా చాలా డీప్లీ హర్ట్ అయ్యాను. ఈ వందే భారత్ ఎక్స్ప్రెషన్లీ ఎందుకు చేద్దాం అనుకున్నానంటే, ప్రస్తుతం ఉన్న వందే భారత్ లో ఈ కట్రా వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ దే టాప్ స్పీడ్ అనమాట. ఆ టాప్ స్పీడ్ మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను. బట్ ఈ రోజు మన ఆశలు నిరాశలు అయిపోయినాయి. ఈ తేజస్ ఎక్స్ప్రెస్ కోచ్లు చూసి మొత్తం నీరు గారిపోయింది నా ఆశలు. టైం అయితే ఇంకొక 2 మినిట్స్ ఉంది. సో మనం రిస్కులు చేయకుండా లోపలికి అయితే ఎక్కేద్దాం. టైం అయితే అయ్యింది, ఇంకక్కడ బల్బు అయితే వెలుగుద్ది. గైస్ మన కోచ్ అయితే తయారైంది ఎక్కడో తెలుసా, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా. మ్యానుఫాక్చరింగ్ ఇయర్ చూడండి, May 2018. ఎప్పుడు కూడా మనం ICF చెన్నై కోచ్లు చూసాం, అండ్ రాయ్బరేలీ కోచ్లు కూడా చూసాం కదా. సో ఇదైతే ఇక్కడ మ్యానుఫాక్చర్ అయింది. అరే అరే అరే, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కానీ డోర్ ఇంకా క్లోజ్ అవ్వలా. వాడి అమ్మో, ఏదో మ్యాటర్ ఉంది. అక్కడ బయలుదేరిన 2-3 సెకండ్స్ కి అయితే డోర్ క్లోజ్ అయింది. అండ్ మనం ఇంకా న్యూఢిల్లీకి బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. బై బై న్యూఢిల్లీ. మనం ఈ రోజు అయితే వందే భారత్ తేజస్ ఎక్స్ప్రెస్ లో కట్రాకి వెళ్ళిపోదాం. ఏదో ట్రైన్ అయితే వచ్చింది న్యూఢిల్లీ నుంచి అయితే మనం బయలుదేరిపోయాం. ట్రైన్ అయితే ఈ రోజు ప్యాక్డ్ అంటే ప్యాక్డ్ ఉంది. బై బై ఢిల్లీ, త్వరలో కలుద్దాం మళ్ళీ. మన ట్రైన్ అయితే న్యూఢిల్లీలో బయలుదేరింది కదా. ఫస్ట్ ఆగే స్టాప్ ఏంటంటే అంబాలా. అంబాలా వచ్చేసి హర్యానాలో ఉంటుంది. ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన 200 కిలోమీటర్స్ కి అంబాలా అయితే వస్తుంది. అప్రాక్సిమేట్ గా 2 hours 5 minutes అయితే టైం పడుతుంది మనకి రీచ్ అవడానికి అంబాలా. మరి ఈ రోజు అయితే చూద్దాం ఏ టైం కి అంబాలా రీచ్ అవుతామో ఏంటో. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే వచ్చింది మనకి. 620 కి అయితే ఇచ్చారు వాటర్ బాటిల్. గైస్ ఇక్కడ చూడండి, హైయెస్ట్ స్పీడ్ 141 అయితే టచ్ అయింది. క్రేజీ అసలు. మళ్ళీ ఎప్పుడు పెరుగుద్దా అని చూస్తున్నాను నేను. వెయిటింగ్ వెయిటింగ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. కప్పు అయితే ఇచ్చారు. సో ఎప్పుడైతే మనకి కాఫీ అనమాట, కాఫీ కానీ టీ కానీ వస్తుంది. బయట ఏదైనా చూపిద్దాం అంటే మొత్తం ఫాగ్ 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 ఫాగ్, క్లియర్ కట్ వ్యూ అయితే లేదు. స్పీడ్ అయితే చూడండి పెరుగుతుంది. 130+కి అయితే వెళ్తుంది. 131, ఇప్పుడే 134 దాకా కొట్టాడు. సో ఇందాక నుంచి ఆ మ్యాక్స్ స్పీడ్ 141 అయితే టచ్ చేయలేకపోతున్నాడు. మన చాయ్ కిట్ అయితే వచ్చింది. మనం అయితే టీ తాగేద్దాం. కాఫీ పొద్దున్న ఆల్రెడీ తాగేసాను రూమ్లో, ఇప్పుడైతే టీ తాగుతాం. పానీపట్ స్టేషన్ అయితే మనం ఇప్పుడు స్కిప్ చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఆగదు కూడా అనుకోండి, అందుకే కొట్టి పడేస్తుంది. ఇప్పుడే కొంచెం లైట్ అది వచ్చింది. ఎంతైనా 200 కిలోమీటర్లు 2 గంటల 8 నిమిషాలు అంటే చెప్పాల్సిన మ్యాటర్ ఏనండి. అదేనండి నేను మాట్లాడేది అంబాలా స్టాప్ గురించి. గైస్ నా ట్రైన్ బుకింగ్స్ కి నేను ఇప్పుడు యూజ్ చేసేది ట్రైన్ మ్యానర్, ఐఆర్సిటిసి ఆథరైజ్డ్ పార్ట్నర్ కూడా. ఇంటర్ఫేస్ అయితే చాలా యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుందండి. అండ్ అలాగే ఇందులో వేరే టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ తో పోల్చుకుంటే ఇందులో టికెట్స్ అవి మనకి చీప్ గా దొరుకుతాయి అనమాట. నో హిడెన్ చార్జెస్, నో ఎక్స్ట్రా కాస్ట్ అండి. ఈ ట్రైన్ మ్యాన్ యాప్ లో అయితే ఇంకో అదిరిపోయి ఫీచర్ ఉందండి, అదేంటంటే ట్రిప్ అష్యూరెన్స్. దీని గురించి మీకు చెప్తాను చూడండి. మనం ఒకవేళ ఎప్పుడైనా వెయిటింగ్ లిస్ట్ లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఈ ఆప్షన్ ని చూస్ చేసుకున్నాం అనుకోండి, చార్ట్ ప్రిపేర్ అయిపోయి కూడా మన టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదంటే వీళ్ళు మనకి ఫ్రీగా ఒక ఫ్లైట్ టికెట్ అయితే ఇస్తారు. అదిరింది కదండి ఫీచర్. సో గైస్ మీరైతే ట్రైన్ మ్యాన్ యాప్ ని వాడుతుంటే మటుకు ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ట్రిప్ అష్యూరెన్స్ అనేది మనకి 1 రూపాయితో స్టార్ట్ అవుతుందండి. 1 రూపాయితో మనకి పోయేదేం లేదు కదా. అండ్ అలాగే కింద డిస్క్రిప్షన్ లోను పిన్ కామెంట్స్ లోను నా కూపన్ కోడ్ BLOCK200 అనే కూపన్ కోడ్ ని మీరు రిజిస్టర్ చేసుకుని యూజ్ చేసుకున్నారంటే మీ ట్రైన్ మ్యాన్ వ్యాలెట్ లోకి 200 రూపీస్ అయితే క్రెడిట్ అవుతాయి. గైస్ ట్రైన్ మ్యాన్ యాప్ డౌన్లోడ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి తప్పకుండా డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అలాగే BLOCK200 అన్న కోడ్ ని యూజ్ చేయడం మర్చిపోకండి. గైస్ టైం అయితే చూడండి 8:06 అయితే అయింది. 8:08 కి మనం అంబాలా క్యాంట్ కి అయితే రీచ్ అవుతాం. అంబాలా క్యాంట్ లో అఫీషియల్ స్టాప్ వచ్చి 2 మినిట్స్ అండి. 8:10 కి అయితే మన ట్రైన్ డిపార్ట్ అయిపోతుంది. మనం ఇప్పుడు అంబాలా క్యాంట్ జంక్షన్ కి అయితే అవుటర్ లో ఉన్నాం. సో టోటల్ అంబాలా క్యాంట్ జంక్షన్ కి 8 ప్లాట్ఫామ్లు ఉంటాయి, 10 ట్రాక్లు. అంబాలా జంక్షన్ రైల్వే స్టేషన్ ఎప్పుడు ఓపెన్ అయిందో తెలుసా, 1891 లో ఓపెన్ అయింది. అండ్ అలాగే ఎలక్ట్రిఫికేషన్ వచ్చి 1999-2000 లో అయితే అయ్యింది. అంబాలా క్యాంట్ జంక్షన్ వచ్చి చాలా పెద్ద జంక్షన్ అని చెప్తాను. ఇటు హర్యానాకి అటు పంజాబ్కి వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అయితే ఇక్కడ డైవర్షన్ తీసుకుంటాయి. ప్లాట్ఫామ్ లోపలికి అయితే వచ్చింది. అండ్ అలాగే అంబాలా క్యాంట్ జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చి UMB. మ్యాటర్ ఏంటంటే అంబాలా క్యాంట్ వచ్చింది కానీ డోర్లు ఓపెన్ అవ్వట్లేదు, మాన్యువల్ గా అయితే ఓపెన్ చేస్తున్నారు. అంబాలా క్యాంట్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6. మన ట్రైన్ అయితే 7 మినిట్స్ లేట్ గా అయితే అంబాలా క్యాంట్ జంక్షన్ కి ఎంటర్ అయ్యింది. మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది కానీ ఇంకా గేట్లు అయితే క్లోజ్ అవ్వట్లేదు. అరే అరే అరే, వీటికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఉంది, మాన్యువల్ గా చేస్తున్నారు.
సో అంబలకాంచి స్టేషన్ చూడటానికి అయితే చాలా బాగుంటది అని చెప్తాను. అండ్ అలాగే చాలా పెద్దది కూడా, మేజర్ రైల్వే స్టేషన్స్ ఆఫ్ హర్యానాలో ఒకటి. బాయ్ బాయ్ అంబలకాంచి. అంబలకాంచి జంక్షన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది కదా, నెక్స్ట్ ఆగే స్టాప్ వచ్చి లూధియానా జంక్షన్. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా 113 కిలోమీటర్లు అయితే గంట 10 నిమిషాల్లో గివెన్ టైమ్ లో మనం కొట్టాలి. సో చూద్దాం ఏ టైం కి రీచ్ అయిందో. ఆల్రెడీ మనం అయితే చూసాం కదా 8 మినిట్స్ లేట్ లో అయితే మనం అంబాల స్టేషన్ కి ఎంటర్ అయ్యాం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, ట్రైన్ స్పీడ్ అయితే మటుకు ఎక్కడ తగ్గేదే లే. అసలు నిజంగా వందే భారత్ ఈ రోజు ఎక్కుంటే మటుకు ఆ మజానే వేరండి. మజా అంటే మజా వచ్చు, బట్ స్టిల్ లవింగ్ దిస్ స్టేజెస్ వందే భారత్. టైం అయితే చూడండి 8:20 అయితే అయింది. మనకైతే బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నారు. అంబలకాంచి జంక్షన్ దాటాక మన ట్రైన్ అయితే చాలా అంటే చాలా స్లో అయిపోయింది. ఏదో సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. కోచ్ అదిరింది కదా అసలు తేజస్ ది లోపల. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అది సర్వ్ చేశారు. ఇక్కడైతే శాండ్విచ్ ఉంది, కర్డ్, ఒక ఫ్రూట్ జ్యూస్, కేక్. ఇదొచ్చి ఏంటిది పైన రాస్తారు ఆలు పరోటా. దీనిపైన ఏం రాయలేదు చూడాలి లోపల. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే శాండ్విచ్ అయితే చాలా బాగుంది. మిగతా కూడా టేస్ట్ చేసాక చెప్తాను ఎలా ఉంది. ఓకే నాట్ బ్యాడ్. బ్రేక్ఫాస్ట్ కిచ్చి పడేసాను, అద్దరిపోయింది. చాలా బాగుంది వారణాసి వందే భారత్ కన్నా ఈ ట్రైన్ లో. ఐ మీన్ ప్రస్తుతం ఉన్న మన వందే భారత్ తేజస్ ఎక్స్ప్రెస్ లో అయితే టిఫిన్ చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ మన వందే భారత్ తేజస్ ఎక్స్ప్రెస్ అయితే మటుకు అటు ఇటు ఎన్ని ట్రైన్లు అవుట్ టేక్ చేసి పడేస్తుంది, అన్ని ట్రైన్లు చేస్తుంది. మనం లూధియానాకి చాలా దగ్గరలో ఉన్నాం. గివెన్ టైం ప్రకారం మనం ఒక 8 నిమిషాల్లో అయితే చేరుకోవాలి. ప్రస్తుతం స్పీడ్ అయితే చూడండి ఎలా కొడుతున్నాడు. హైయెస్ట్ ఇప్పుడు ఈ రూట్ లో అయితే 133 కిలోమీటర్స్ పర్ అవర్ క్రూజింగ్ స్పీడ్ లో అయితే కొట్టాం. చూడాలి ఇంకా ఏం పెరుగుద్ది, మళ్ళీ 140 ఎప్పుడు టచ్ అవుతా నేను వెయిటింగ్ 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 బాబా బాబా బా. కంటైనర్లు అన్ని చూడండి, లూధియానా ముందన్నమాట ఇదంతా. ప్రస్తుతం మనం అయితే 15 నిమిషాలు లేట్ లో అయితే లూధియానా స్టేషన్ కి ఎంటర్ అవుతున్నాం. పక్క ట్రాక్ లో చూడండి ఏదో కంటైనర్ ట్రైన్. వెల్కమ్ టు లూధియానా జంక్షన్. మనం ప్రస్తుతం పంజాబ్ లో అయితే ఉన్నాం. 20 నిమిషాలు లేట్ లో అయితే మన ట్రైన్ నడుస్తుంది. లూధియానా స్టేషన్ కూడా వచ్చి LDH, పంజాబ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ జంక్షన్ కూడా అండి. మొత్తం 7 ప్లాట్ఫామ్లు అయితే ఉంటాయి లూధియానాకి. మన పక్క ప్లాట్ఫామ్ లో అయితే చండీగఢ్ నుంచి అమృత్సర్ వెళ్లే ఇంటర్సిటీ ట్రైన్ అయితే ఆపారు. నాకు తెలిసి మన ట్రైన్ ని పంపించాక ఆ ట్రైన్ ని పంపిస్తారు అనుకుంటున్నాను. లూధియానా జంక్షన్ లో మన ట్రైన్ కి స్టాప్ వచ్చి 2 మినిట్స్ ఆఫీషియల్ గా. లూధియానాలో ఈ డోర్ ఓపెన్ అవ్వలేదండి. సో మొత్తం గజ్బిజ్ గందరగోళం అయిపోయింది ఇప్పుడు. అరే ఇంటర్సిటీని పంపించేస్తున్నారు. మన ట్రైన్ అయితే ఆపేశారు, ఇంటర్సిటీని అయితే పంపిస్తున్నారు. లూధియానా జంక్షన్ రైల్వే స్టేషన్. సో మన ఇంటర్సిటీ అయితే వెళ్ళిపోయింది. లూధియానా స్టేషన్ ని 1864 అయితే ఓపెన్ చేశారు. అండ్ ఎలక్ట్రిఫికేషన్ అది 1996 అయితే అయ్యింది. డోర్ ఓపెన్ చేసి మొత్తం వాటర్ బాటిల్ తో నింపేశారు. మనం అయితే కిందకు కూడా దిగలేం. పక్క డోర్ నుంచి ట్రై చేస్తాం. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన ఉంది. లూధియానా జంక్షన్ అయితే బాగా క్రౌడెడ్ గానే ఉందనే చెప్తా. అండ్ మన ట్రైన్ నెంబర్ అయితే తెలుసు కదా, 22439. కరెక్ట్ టైం అయితే 9:20 మనం లూధియానా జంక్షన్ నుంచి బయలుదేరాలి. ఇప్పుడు టైం అయితే చూడండి 9:45 అయింది. 9:45 అయినా మనం ఇంకా లూధియానా జంక్షన్ లోనే ఉన్నాం. ఇంకా సిగ్నల్ రెడ్ కలర్ లోనే ఉంది, సిగ్నల్ అయితే ఇవ్వలే. టైం అయితే ఇప్పుడు 9:50 అయింది, మన సిగ్నల్ అయితే క్లియర్ అయింది. ఇంకా డోర్లు అవి మూసేస్తారు. అండ్ మనం బయలుదేరాల్సిన టైం కూడా అయిపోయింది లూధియానా జంక్షన్ నుంచి. బై బాయ్. తమ్ముడు వచ్చాడు, డోర్ క్లోజ్ చేస్తాడు. ఇంకా వేసాడు తమ్ముడు. లూధియానాకి ఇంకా బై బై చెప్పాల్సిన టైం అయితే వచ్చింది కదా మనం. అలాగే పంజాబ్ కూడా మనం బై బై చెప్పేయాలి, ఎందుకంటే నెక్స్ట్ స్టాప్ మనది ఇంకా జమ్మూలోనే అనమాట. నెక్స్ట్ వచ్చేసి 3rd స్టాప్ అనమాట. జమ్మూ తావిలో అయితే మన ట్రైన్ ఆగుద్ది. లూధియానా జంక్షన్ వస్తాను మరి, ఇంకా త్వరలో మళ్ళీ కలుద్దాం. మనం పంజాబ్ అది చేస్తాం కదా కొన్ని. జమ్మూ తావి అని చెప్పాను కదా, జమ్మూ తావి ఇక్కడ నుంచి 265 కిలోమీటర్ల తర్వాత అయితే వస్తుంది. గివెన్ టైం ప్రకారం 12:38 అయితే మనం చేరుకోవాలి. చూద్దాం ఏ టైంకి వెళ్తామో. అప్పుడు దాకా అయితే నాన్ స్టాప్ మ్యూజిక్ మనకి, ఇంకా 265 కిలోమీటర్స్ నాన్ స్టాప్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుందో
ఆలోచించండి, చాలా టైం అయితే ఉంది కాబట్టి నేనైతే నా సీట్ లోకి వెళ్ళిపోతాను. సీట్ లోకి వెళ్ళిపోయి మిగతా విశేషాలు మాట్లాడదాము. ఇప్పుడు దాకా మనం డోర్ దగ్గర ఉన్నాం, అంటే ఇలాంటి ట్రైన్ లో మనం ఏం చేయలేము అనుకోండి, ఎందుకంటే డోర్ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, లోపల ఎక్కువ మాట్లాడేవంటే ప్యాసింజర్లు అందరూ డిస్టర్బ్ అవుతారు. లూధియానా జంక్షన్ దాటే కనమాట ఇలా ఉంది స్పీడ్, ఎందుకంటే ముందు ఇంటర్సిటీ ఉంది కదా, దాన్ని ఎక్కడ దగ్గర ఆపుతారు నాకు తెలిసి. గైస్ ఇప్పుడే మనం పఠాన్కోట్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం, మనం జమ్ము లోపలికి ఎంటర్ అయిపోతాం. గైస్ ప్రస్తుతం మనం ఇంకా పంజాబ్ లోనే ఉన్నాం, పంజాబ్ నుంచి ఇప్పుడు జమ్మూలోకి అయితే ఎంటర్ అవుతాం. రవి రివర్ వస్తుంది అనమాట, రవి రివర్ అయితే ఇప్పుడు క్రాస్ చేస్తాం. రవి రివర్ పై నుంచి వెళ్తున్నాం, నీళ్లే లేవు ఈ నదిలో అసలు. అస్సలు నీళ్ళు లేవు. నేను లదాఖ్ వెళ్ళినప్పుడు ఆ బ్రిడ్జ్ పై నుంచే వెళ్ళా. సో ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వెళ్ళగానే ఫస్ట్ వచ్చే ఊరు పేరు ఏంటో తెలుసా, లఖన్పూర్ అనమాట. లఖన్పూర్ లోనే చెక్ పోస్ట్ అది ఉంటుంది, అండ్ అలాగే మనం కరోనా టెస్ట్ అది చేయించుకుని వెళ్ళాలన్నమాట. లదాఖ్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైం అలాగే వెళ్ళాం. వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ కి వచ్చేసాం. ఆ పిల్లకాయలు ఇద్దరు కూడా ట్రైన్ ఎక్కిన గానించి ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు. ఓ ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్, అసలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. పడుకునేవట్లేదు ఎవరిని, అరుపులు కేకలు రచ్చ రచ్చేస్తున్నారు. జమ్మూ స్టేషన్ కి అయితే దగ్గర అవుతుంది మన ట్రైన్, సో అందుకే అందరు లేచి రెడీ అది అవుతున్నారు అనమాట. మన ట్రైన్ అయితే జమ్మూకి ఆల్మోస్ట్ రీచ్డ్ అండి, అవుట్స్కట్స్ లో అయితే ఉన్నాం మనం. ట్రైన్ అయితే చాలా ఇక్కడ ఖాళీ అయిపోతుంది. నేను కూడా సీట్ అయితే చేంజ్ అయిపోయాను, విండో సీట్ తీసుకున్నాను ఇప్పుడు, ఎందుకంటే మన గ్యాజెట్స్ కి ఛార్జింగ్ అనేది చాలా చాలా అవసరం. ఏదో కన్స్ట్రక్షన్స్ అయ్యి అవుతున్నాయి అనుకుంటా, అందుకే మొత్తం చెట్ల మీద అంతా వైట్ వైట్ మట్టి. టైం అయితే చూడండి 1:19 అయితే అయ్యింది, మనం 12:38 కి అయితే రావాలి. ఇంచుమించు ఒక 40 మినిట్స్ అయితే లేట్ గా మన ట్రైన్ నడుస్తుంది, అండ్ మనం అయితే వచ్చేసాం జమ్మూ తావి ఈస్ట్ క్యాబిన్ జమ్మూ తావి. వెల్కమ్ టు జమ్మూ తావి. జమ్మూ తావి స్టేషన్ లో కూడా మన స్టాప్ వచ్చి 2 మినిట్స్ అనమాట. 2 మినిట్స్ లో అయితే మనం బయలుదేరిపోతాం, అండ్ పక్క ప్లాట్ఫామ్ లో ఏదో ట్రైన్ ఉంది, అదిగోండి వారణాసి జమ్మూ తావి అంట ట్రైన్. ఇక్కడ నుంచి బయలుదేరాక మన ట్రైన్ వచ్చి డెస్టినేషన్ స్టేషన్ కి అయితే వెళ్ళిపోద్ది. ఇంటూ తెలుసు కదా, శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా స్టేషన్ కి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం అయితే నేను జమ్మూలో ట్రావెల్ చేస్తున్నాను ట్రైన్ లో. ఆల్రెడీ మన రెడ్ బుల్ గడితో కొట్టిపడేసాం అనుకోండి జమ్మూ కాశ్మీర్ ని, బట్ ఇప్పుడు ట్రైన్ లో అయితే ఫస్ట్ టైం వచ్చింది ఆగింది. మనం ఇంకా బయలుదేరాల్సిన టైం కూడా అయిపోయిందండి. ఢిల్లీలో బయలుదేరిన దగ్గర నుంచి జమ్మూ తావి రీచ్ అయ్యే వరకు మన ట్రైన్ లో మనం 577 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. బాయ్ బాయ్ జమ్మూ తావి, మనం ఇంకా కాట్రా అయితే వెళ్ళిపోదాం. జమ్మూ తావి నువ్వైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చు, వెరీ సూన్ మళ్ళీ వచ్చేస్తా. బాయ్ బాయ్ జమ్మూ తావి. సో ఇక్కడ ఒక ట్రైన్ అయితే చూసాను నేను, ఆ ట్రైన్ ఏంటంటే అజ్మీర్ టు జమ్మూ తావి. అక్కడ ఇంకొక ట్రైన్ అయితే ఉంది పూణే జమ్మూ తావి పూణే. వావ్ చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి, మనం చాలా ట్రైన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా జేలం ఎక్స్ప్రెస్ అంట చాలా ఉన్నాయి బాసు, వెయిట్ చేయండి వచ్చేస్తాయి అన్ని కూడా. అండ్ అఫ్ కోర్స్ మనం స్టైల్ కూడా స్టైల్ ఎక్కడెక్కడ మార్చినా మీకు అర్థమైపోయి ఉంటుంది. జమ్మూ తావి నుంచి మన ట్రైన్ బయలుదేరాక లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ల్యాండ్స్కేప్స్ అయితే అద్దరిపోయాయి, టనల్స్ కూడా ఉన్నాయండి. అసలు సిటీ వ్యూ అయితే జమ్మూ సిటీది అద్దరిందులేండి. అలా ఇలా లేదు. జమ్మూ తావి దాటాక మనకి లంచ్ అయితే వచ్చింది. సో ఇలా ఉందన్నమాట లంచ్ పరిస్థితి. రోటీ, వైట్ రైస్, దాల్, పన్నీర్ సబ్జీ, ఒక మామూలు ఆలూ కర్రీ ఒకటి. అది కాకుండా పెరుగు కూడా ఇచ్చారు, పచ్చడి కూడా ఇచ్చారు. టనల్ మీద టనల్ కొడుతుంది అసలు, అద్దరింది ఈ రూట్ కూడా. క్రేజియస్ట్ అంటే క్రేజియస్ట్ రూట్ అండి ఇది. ఉదంపూర్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తుంది మన ట్రైన్. గైస్ టైం అయితే చూడండి 10 నిమిషాల దాకా 3 అయింది. విఆర్ ఎట్ శ్రీ మాతా వైష్ణోదేవి కట్రా. మన ట్రైన్ అయితే డెస్టినేషన్ స్టేషన్ కి 50 నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది. ఓవరాల్ జర్నీ అయితే మార్వలెస్, మజా అంటే మజా వచ్చింది తెలుసా. లిటరల్లీ పా ఏ వందే భారత్ లో కూడా రాలేదు అసలు. యాక్చువల్గా ఈ ట్రైన్ కన్నా వందే భారత్ లో చేసి ఉంటే ఆ మజానే వేరొద్దును, బట్ స్టిల్ వర్త్ అండి. కట్రా స్టేషన్ అయితే ఇది, అండ్ అటు సైడ్ చూసామనుకోండి వైష్ణో మాత టెంపుల్ కనిపిస్తున్నా అద్దెకోండి.
గైస్ నాకు ఈ ట్రైన్ టికెట్ వచ్చి 1735 రూపాయలు అయితే పడింది ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ ట్యాక్స్ అండ్ ఫుడ్ తో పాటు హెలికాప్టర్ అక్కడైతే చూడండి హెలికాప్టర్ ఇవన్నీ కూడా వైష్ణోదేవి టెంపుల్ కి వెళ్ళేవన్నమాట కింద నుంచి ఐ మీన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తాయి అన్నమాట అమర్నాథ్రాల ఉంటది హెలికాప్టర్ సర్వీస్ అలాగే ఇక్కడ కూడా ఉంటుంది చిన్న కొరత వందే భారత్ లో రాలేకపోయానే అని చెప్పి బట్ తేజస్ కూడా నా మనసు దోచేసింది ఆఫ్ కోర్స్ ఎప్పుడు కూడా తేజస్ నా మనసు దోచింది అనుకోండి అసలు ఈ ట్రైన్ అయితే మటుకు వావ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ ని ఇక్కడ ఎండ్ చేస్తున్నా ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగ్ షైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కట్రా నేనైతే టీటీ గారిని అడిగాను ఎందుకండి వందే భారత్ ప్లస్ లో తేజస్ నేసారు ఈ రోజు అని సో ఏదో మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చిందంట వందే భారత్ లో ఒక్క కోచ్ లో మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చినా కూడా మొత్తం ట్రైన్ అంతా కూడా పంపించాలన్నమాట ఏది మెయింటెనెన్స్ కి మామూలుగా ఈ అనుకోండి ఏ కోచ్ కి మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చిందో అది ఒకటి తీసి పంపించేయచ్చు వందే భారత్ లో అలా కుదరదండి మొత్తం ట్రైన్ ని పంపించాలి